బ్యాటి న్యూస్. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీకి ఊహించని చావు దెబ్బ తగిలింది. ఇంత ఘోర పరాభవం చెందుతామని టీడీపీ కూడా ఊహించి ఉండదు. చంద్రబాబు ఊహకు అందని రీతిలో ఏపీ ప్రజలు తీర్పిచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. తండ్రి బాటలో పాదయాత్ర చేసిన జగన్కు ప్రజలు జేజేలు పలికారు. అయితే జగన్ విజయానికి ఆ 9 మెట్లేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విజయ బృందం ఏపీ ప్రజలు మార్పునకు ఓటేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో జగన్కు ఒక్క అవకాశం ఉందంటూ ప్రజలు తీర్పిచ్చారు. ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, అదే తమను గెలిపిస్తుందని వైసీపీ నేతలు చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగినా ప్రభుత్వ వ్యతిరేకతను తమ అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ చేసిన ప్రయత్నం విజయం సాధించింది. వీటన్నిటికీ తోడు జగనిచ్చిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయి. దీంతోపాటు కొన్ని అంశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ ప్రచారం వైసీపీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. అవే జగన్ విజయానికి కారణమయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో పాదయాత్ర కీలక పాత్ర పోషించింది. 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2014 ముందు చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇదే సెంటిమెంట్తో జగన్ కూడా కడప జిల్లా ఇడుపులపాయిలో ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేశారు. 13 జిల్లాలలో 3648 కిలోమీటర్లు కొనసాగింది. పాదయాత్రలో జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు ప్రస్తావిస్తూ ఆయన ముందుకు సాగారు. పాదయాత్రే ఎన్నికల విజయానికి దోహదపడ్డాయి. వైసీపీ గెలుపులకు దోహదపడిన మరో అంశం, ఆ పార్టీ ప్రకటించిన నవరత్నాలు కీలక పాత్ర పోషించాయి. ప్రజా సంక్షేమానికి సంబంధించిన 9 ప్రధాన అంశాలతో వైసీపీ రూపొందించింది. వైఎస్ఆర్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, ఫీజు రీఇంబర్స్మెంట్, అమ్మఒడి, పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ గృహ నిర్మాణం, బీసీ సంక్షేమం అంశాలను నవరత్నాల్లో పొందుపరిచారు. ముఖ్యంగా పింఛన్ల పెంపు, వైద్య ఖర్చులు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, అమ్మఒడి కింద బడికి పిల్లల్ని పంపితే తల్లిదండ్రులకు 15,000 రూపాయలు ప్రోత్సాహకం వంటి పథకాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. అయితే వైసీపీ ప్రకటించిన పథకాలను టీడీపీ కాపీ కొట్టిందంటూ చేసిన ప్రచారం వైసీపీకి కలిసొచ్చింది. రాష్ట్ర విభజన నాటి నుంచి వైసీపీ ఒకే మాటలపై నిలబడింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ పోరాటం చేసింది. పార్లమెంటు లోపల వెలుపల వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. ఇటు రాష్ట్రంలో వైసీపీ అదే పోరాటాన్ని కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉందంటూ విస్తృత ప్రచారం చేశారు. అయితే హోదా విషయంలో చంద్రబాబు కూడా తన వైఖరిని మార్చుకున్నప్పటికీ టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొదటి నుంచి హోదా విషయంలో జగన్ ఒకే స్టాండ్ తీసుకున్నారని ప్రజలు గుర్తించారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. టీడీపీ ప్రభుత్వంపై పలు అంశాల్లో ఉన్న అసమ్మతి సగను వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించింది. టీడీపీ నేతల అతిపెద్ద ప్రచారం పార్టీని దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో జన్మభూమి కమిటీలపై ఉన్న వ్యతిరేకతపై వైసీపీ కలిసి వచ్చింది. గ్రామాల్లో ఏ పని చేయాలన్నది జన్మభూమి కమిటీలకు ముట్ట చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ వైసీపీ జనాల్లో విస్తృతంగా తీసుకెళ్లింది. తక్కువ సమయంలో టీడీపీకి ఎక్కువ ప్రచారం కల్పించిన పథకం పసుపు కుంకుమ. డ్వాక్రా మహిళల ఖాతాల్లో విడతల వారీగా 20,000 జమ చేయడం ద్వారా వారికి దగ్గరయ్యేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే దీనికి ధీటుగా వైసీపీ మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 15,000 చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామన్న హామీని చంద్రబాబు అమలు చేయలేదని వైసీపీ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో మహిళల్లో వైసీపీ నిలిచినట్లు కనిపిస్తోంది. ఈ
ఇక అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని వైసీపీ ప్రచారం మంచి ఫలించింది. ఏటా మే నెలలో పెట్టుబడి సాయం కింద రైతు ఖాతాలో రైతుకు 12,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని జగన్ ప్రకటించారు. దీని ద్వారా 5 ఏళ్లలో ఒక్క రైతుకు 50,000 లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. అంతేకాకుండా రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్ తదితర అంశాలు రైతులను ఆకర్షించాయి. దీంతోపాటు రైతు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా వైఎస్ఆర్ భరోసా కింద 5 లక్షలు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. రైతు కుటుంబాలను అప్పుల వాళ్లు ఇబ్బంది పెట్టకుండా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తానంటూ జగన్ హామీ ఇచ్చి రైతులకు దగ్గరయ్యారు. వైసీపీ విజయంలో ఆకర్షణాస్త్రం కీలకంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి వైసీపీ వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలను ఆకర్షించడంలో ఫ్యాన్ పార్టీ సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు, సామాజిక వర్గాల వారీగా కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోగలిగింది. టీడీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు రాజీనామాలు చేసినా వైసీపీలోకి రావడంతో పలువురు నేతలకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు దక్కాయి. జగన్ కు ఒక్క అవకాశం ఇద్దామనే ప్రచారం ఎన్నికల్లో ప్రభావం చూపింది. టీడీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ధర్నాలు, బంద్లు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో పార్టీ నేతల్లో జోష్ నింపింది. దీంతో నిరంతరం ప్రజల్లో ఉండేందుకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అంతంత మాత్రంగానే ఉండడం, టీడీపీకి ఏకైక ప్రత్యామ్నాయంగా వైసీపీ ఉండడంతో ఈసారి జగన్ కు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందని చర్చ జోరుగా నడిచింది. చివరకు అదే వైసీపీ విజయానికి బాటలు వేసింది. బీహార్ కు చెందిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను విశ్వసించడం జగన్ కు ప్లస్ అయింది. ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది, ఇన్ఛార్జ్లను మార్చాల్సిన స్థానాలేంటి, వాటి అంశాలతో పాటు జాబితాపై సర్వే జరిపిన ఆ వివరాలను జగన్ కు పీకే అందించారు. దాని ప్రకారమే చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్లను కూడా వైసీపీ మార్చేసింది. అంగ అర్ధఫలాలతో పాటు సామాజిక సమీకరణాలు కూడా ప్రశాంత్ కిషోర్ బృందం పరిగణలోకి తీసుకుని సర్వే చేసింది. ఆయా సర్వేలకు అనుగుణంగానే ఎమ్మెల్యే టికెట్లను జగన్ కేటాయించారు. దీంతో పాటు ఒకే విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం వైసీపీకి కలిసొచ్చింది. మొత్తానికి జగన్ చేసిన కష్టానికి ప్రతిఫలం వచ్చిందని వైసీపీ శ్రేణులు అంటున్నారు.